అసంలోని గౌహతిలో కామాఖ్య అమ్మవారిని ఎమ్మెల్సీ కలోకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఆ యాత్రికులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత కామాఖ్య అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ ప్రజలు దేశ ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా బాగుండాలని ప్రార్థించినట్టు ఆమె తెలిపారు. నాలుగైదేళ్ల కిందట ఒకసారి అమ్మవారిని దర్శించుకున్నారని మరోసారి కామాఖ్యాదేవిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. దర్శించుకోవడం జరిగింది. అమ్మవారి మహిమతోని తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇదివరకు ఒక 4-5 ఇయర్స్ క్రితం ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ పునర్దర్శనం చేసుకునేటటువంటి సౌభాగ్యం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. మన భారతదేశం ఎంత ఆధ్యాత్మికంగా విలసిల్లుతు ప్రతి రాష్ట్రంలో కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రత్యేకత ఉండడం, అట్లా అస్సాం నార్త్ ఈస్ట్కి సెంటర్గా చెప్పబడేటటువంటి అస్సాంలో కామాఖ్య అమ్మవారు ఉండడం, వారిని దర్శించుకునేటటువంటి అదృష్టం నాకు కలగడం చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి దయతోని తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుతున్నాను. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సీఎం కేసీఆర్ని మరోసారి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా ఆశీర్వాదంతో మరింత సేవ చేస్తామన్నారు ఎమ్మెల్సీ కవిత. We always seek blessings for the people of Telangana. We always seek blessings for the people of this nation. So whichever temple we go to, we've always asked for the welfare of Telangana state. So hopefully the Telangana people will be very happy, and we also hope that Telangana people will bless the BRS party and Honorable KCR Garu's government. And we hope, and we have the blessings of Telangana people, we will come back to power with thumping majority to serve them better. Thank you.